ఆయన మా ఊరికి మాట్లాడినా చేసిన పనులు ఉన్నాయి అదే చెప్పాం కదా ఒక్కసారి కాంప్రమైజ్ మాట వాళ్ళు పేదలు వెళ్ళి డబ్బులు ఇవ్వలేరు ఒకసారి భయపెట్టాలి గుర్తు పెట్టుకుని అది చేసుకుంటా డబుల్ బెడ్రూమ్ లేవు ఉద్యోగాలు లేవు రోడ్లు లేవు వేసారు కట్టే ఎత్తే ఉంటుంది ఈసారి తప్పకుండా ముత్యారెడ్డి ఉన్నప్పుడే మహిళా భవనం తెచ్చి రోడ్డు తెచ్చి నా రోడ్ అంతా పోయింది బాగు చేసిన వాళ్ళు పెట్టు నా రోడ్డు చూసారు మొత్తం ఇలా మామ ముత్యంరెడ్డి తోటి అప్పుడు పాపం లాస్ అయిందంటే మా మొత్తం ఖరాబ్ అయిన అల్లు కట్టింది అది ఇలా పెద్ద ఇలా మామనే ఇంట్లన్నీ మొత్తం పాత పడుతుంది రాపించుకున్నా అయితే మా మామ ఏడ్చిపోతే నాకు బియ్యం ఇస్తాడట లేకపోతే మీ మామకు పెన్షన్ కట్ చేస్తా అంటే 60 ఏళ్ళు నాకు పెన్షన్ ఇవ్వద్దా మరి మాకు ఏం లేదు నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు ఆస్తి భూమి ఏదైనా ఉంటే నువ్వు ఇయ్యకు మాకు ఏం లేదు కాబట్టి నేను 30 కిలో బియ్యం రాపించుకున్నా నువ్వు ఇయ్యన్నా వద్దా నాకు అంటే చచ్చిపోతే ఇస్తావా నువ్వు ఎందుకు రాజకీయం చేస్తున్నావు మరి నేను అడిగినా మేడం ఇది అబద్ధం కాదు నేను ఇంకొక 10 మందిలో కూడా ఇదే మాట మాట్లాడు మా మామ చచ్చిపోతే బియ్యం ఇస్తాడు ఇదే ఇప్పుడు ఈ తమ్ముడు అన్నాడు చూడు గౌన్లో నా తమ్ముడు అలా నాన్న వచ్చి మళ్ళా మిడిదొడ్లో మళ్ళా మందిని పట్టుకొచ్చి నాకు తెరకుంటే ఆ బాప వేపించింది బియ్యం కార్డు మాకు లేకపోతే బియ్యం కార్డు మొత్తం కొట్టేపించింది ఒకటే నెల వేపించింది మేడం మాకు మళ్ళా రాలే బియ్యం